ఎలక్షన్ అప్డేట్స్ గురించి మనకు చాలా అవసరం అండి. వాటి గురించి వీడియోస్ రూపంలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యిందండి. ఇరు రాష్ట్రాల్లో మొత్తం 10 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఎన్నికల సంఘం అధికారులు ఈ షెడ్యూల్ను విడుదల చేశారు. ఆ వివరాలు వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ నెల 21వ తేదీన నోటిఫికేషన్ విడుదల జరిగింది. ఈ నెల 28వ తేదీ నామినేషన్లకు చివరి తేదీ కానుంది. ఇక మార్చి 1వ తేదీ నుంచి నామినేషన్ల పరిశీలన, మార్చి 5వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా ఉంది. కాగా మార్చి 12వ తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మార్చి 15వ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. మొత్తం 10 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేయగా ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 5 స్థానాలకు, తెలంగాణ నుంచి 5 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో అయితే నారాయణ, లక్ష్మీ శివకుమారి, సమంతకమణి, యనమల, ఆదిరెడ్డి అప్పారావులు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. మరి వీరి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ ఐదు స్థానాలు కూడా భర్తీ కానున్నాయి ఎలక్షన్ ద్వారా. అలాగే తెలంగాణలో కూడా షబ్బీర్ ఆలీ, మహమ్మద్ ఆలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మహమ్మద్ సలీం, సంతోష్ కుమార్ స్థానాలు ఖాళీ కానున్నాయి. వీళ్ళ స్థానంలో భర్తీ కావడం కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ను షెడ్యూల్ను జారీ చేసింది. ఇప్పుడు ఈ 10 స్థానాలకి ఎన్నికలు నిర్వహించనున్నారు. మరి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెలువరించిన నోటిఫికేషన్ను ఒకసారి చూద్దాం.